హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ నిత్య శోధన అలాగే నిక్కచ్చే సమాచారాన్ని ఆదరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ ఎక్కడైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి బయటకు తీసుకురావడానికి ముఖ్యంగా స్కిల్ స్కామ్ విషయంలో సెవెంటీన్ ఏ అప్లికబుల్ అవుతుందా కాదా సెవెంటీన్ ఏ చుట్టే మొత్తం ఇప్పుడు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అక్కడ కూడా వాదోపవాదంలు ఇవన్నీ కూడాను సెవెంటీన్ ఏ చుట్టూ తిరుగుతున్నాయి చంద్రబాబుని రక్షిస్తుంది అని చంద్రబాబు లాయర్లు భావించే ఈ సెవెంటీన్ ఏ ఏంటి సెవెంటీన్ ఏ ఏంటంటే గత ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ పాలసీపరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తర్వాత ఇంకేదైనా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా ఈ సెవెంటీన్ ఏ అనేది తీసుకొచ్చారు సెవెంటీన్ ఏ సెక్షన్ ప్రకారం సుప్రీం కోర్టు సెవెంటీన్ ఏ మీద ఏదైతే రూలింగ్ ఇస్తుందో అది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయ అంశం అయితే అవుతుంది ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక కేసు పెట్టినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అందుకే హిల్ స్కామ్ విషయంలో చంద్రబాబు జైలుకి వెళ్ళారు అని వాదిస్తుండేటప్పుడు నిజంగా ఆధారాలుంటే సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం ఎందుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదు అనేది ఇప్పుడు ప్రత్యేకమైన పాయింట్ అసలే మొత్తం ఆ సెక్షన్ సెవెంటీన్ ఏ చుట్టూ అయితే తిరుగుతుంది గతంలో ఏంటంటే రాఫెల్లో రాఫెల్ కుంభకోణం విషయంలో భారీ అవినీతి జరిగింది భారీ స్కామ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించింది విచారణ కోసం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది అప్పుడు సెక్షన్ సెవెంటీన్ ఏ తీసుకొచ్చారు ఏంటంటే ప్రభుత్వం మారినప్పుడల్లా తప్పుడు విధానాలతో కక్ష సాధింపు చర్యలు దిగి గత ప్రభుత్వాల్లో ప్రభుత్వం నిర్వహించిన వారిపై కేసులు బనాయించడం అలాగే వారిపై వేధింపులకు దిగ్గకుండా ఉండేందుకు సెక్షన్ సెవెంటీన్ ఏ తీసుకొచ్చింది దీని ద్వారా బీజేపీ ప్రభుత్వంలో ముఖ్యంగా ఈ సెక్షన్ నుంచి యడ్యూరప్ప లాంటి వాళ్ళు కూడా రక్షణ పొందారు దర్యాప్తు చేయాలన్న ఎంక్వైరీ ఆర్ ఎంక్వైరీ వాట్ ఎవర్ రాష్ట్రంలో అయితే గవర్నర్ అనుమతి తీసుకోవాలి కేంద్రంలో అయితే మాత్రం రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలనేది స్పష్టంగా సెవెంటీన్ ఏలో అయితే పొందుపరిచారు అయితే ఆ సెవెంటీన్ ఏ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది ఏమైనా ఆధారాలు లేకపోవటం వల్లే విస్మరించిందా ఇదే ప్రధానంగా చర్చ అయితే జరుగుతోంది చంద్రబాబు కేసు విషయంలో స్కిల్ స్కామ్ విషయంలో బెయిల్ కంటే ముందు నుంచి కూడాను ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ మీదే చంద్రబాబు లాయర్లు గట్టిగా పట్టుబట్టారు గట్టిగా వాదిస్తున్నారు కూడా ప్రస్తుతం సుప్రీం కోర్టులో కూడాను సెక్షన్ సెవెంటీన్ ఏ మీదనే మొత్తం చర్చ అంతా నడుస్తోంది ఆ సెక్షన్ మీదే మొత్తం అంతా దాని చుట్టే తిరుగుతోంది చంద్రబాబు తరఫున వాదిస్తున్న హరీష్ సాల్వే చాలా బలంగా వాదిస్తున్నారు సెక్షన్ సెవెంటీన్ ఏ గురించి ఈ సెవెంటీన్ ఏ ఎప్పుడెప్పుడైతే వాడారు అసలు ఈ సెవెంటీన్ ఏలో లో పొందుపరిచిన ఏంటి సెక్షన్ సెవెంటీన్ ఏకి సంబంధించి చాలా విపులంగా ఆయన విశదీకరిస్తున్నారు ఈ రోజు సుప్రీం కోర్టులో కూడా యాక్చువల్ గా ఇది రెండు వేల పద్దెనిమిదిలోనే అమెండ్మెంట్ జరిగింది సెవెంటీన్ ఏ కి సంబంధించి చంద్రబాబు కేసుకి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది కాబట్టి ఇది ఖచ్చితంగా సెక్షన్ సెవెంటీన్ ఏ అనేది చంద్రబాబు వర్తిస్తుంది చంద్రబాబు కేసు విషయంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదు కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ చల్లదు అందుకనే క్వాష్ పిటిషన్ వేశాము ఇది పూర్తిగా ఈ కేసునే నే కొట్టువేయాలి అనేది ఆ టెక్నికల్ పాయింట్ దగ్గర తీసుకొచ్చి హరీష్ సాల్వే వాదిస్తున్నారు అదే సెవెంటీన్ ఏ ప్రకారం ఏదైనా ఆఫీసర్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫీసర్ సంబంధించి అయితే కన్సర్న్ అథారిటీకి పర్మిషన్ తీసుకోవాలి అలాగే ఇది మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే కాబట్టి గవర్నర్ అనుమతి అయితే తీసుకోవాలనేది ఈ చట్టంలో ఉంది అనేది ఆయన చెప్తున్నారు పదిహేడు ఏ చట్టంలోని ప్రధాన అంశం అవినీతి నిరోధించడం కాకపోతే అవినీతి నిరోధంతో పాటు ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రజాప్రతినిధులపై అధికారులపై ప్రతీకార చర్యలు ఉండకూడదు అనేది ఈ చట్టం ప్రధాన ఉద్దేశం అని హరీష్ సాల్వే చెప్తున్నారు సెవెంటీన్ ఏ చట్టంలోని మొత్తం అంశాలను ఆయన సుప్రీంకోర్టు ముందు ఉంచాడు ఆయన దర్యాప్తు చేయడం పోలీసుల బాధ్యత మాత్రమే ఇది హక్కు కాదు అవినీతి నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు నిబంధనల మేరకు జరగాలని కోరుకోవటం నిందితుడి హక్కు అనేది చాలా వ్యాలిడ్ పాయింట్ అయిన చెప్పగలిగారు సెవెంటీన్ ఏ రెట్రోస్పెక్టివ్ గా వర్తిస్తుంది అని పలు జడ్జిమెంట్లు చెప్తున్నాయి ఆ జడ్జిమెంట్లను కూడాను ఆయన అత్యున్నత న్యాయస్థానం ముందు ఉంచారు ఆయన రఫెల్ టాడా లాంటి కేసుల వివరాలు ఆయన కోర్టు ముందు ఉంచారు అవినీతి నిరోధక చట్టం దుర్వినియోగం కాకుండా ఉండేందుకే సెవెంటీన్ ఏ లాంటి నిబంధనలు తీసుకొచ్చారు ఆయన ఈ అత్యున్నత న్యాయస్థానానికి చాలా స్పష్టంగా వివరించారు ఆయన నిబంధనలు పాటించకుండా జరిగే దర్యాప్తు ఖచ్చితంగా నష్టం కలిగిస్తుంది అనేది ఆయన ఘంటాబంగా చెబుతున్నారు ఇంతకీ చంద్రబాబును బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న మొత్తం ఈ కేసునే కొట్టేయాలి ఈ టెక్నికల్ పాయింట్స్ తో సెవెంటీన్ ఏతో ఇంత బలంగా వాదిస్తున్న హరీష్ సాల్వే ఎవరు ఈ హరీష్ సాల్వే ఎవరు అంటే దేశంలోనే అత్యధిక ఫీజు తీసుకుంటున్న లాయర్లలో ఈయన రెండో వ్యక్తి అవుతారు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఈయన హరీష్ తాల్వే ఈ హరీష్ సాల్వే మరాఠీ ఫ్యామిలీలో జన్మించారు అనుకుంటున్నాను సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దాదాపు అరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది ఈయన ఇండియన్ సొలిసిటర్ జనరల్ గా కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ నుంచి రెండు వేల రెండు నవంబర్ వరకు పనిచేశారు ఈయన దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలోనే కాకుండా అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా వాదించిన అనుభవం అయితే ఉంది కులభూషణ్ జాదవ్ కేసు ఏంటంటే ఐ థింక్ మే రెండు వేల పదిహేడులో లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే అక్కడ కూడా ఈయన వాదించారు ఇదేంటంటే జాదవ్ కేసు పాకిస్తాని మిలిటరీ కోర్టు ఈయనకి ఉరిశిక్ష విధించింది ఈ ఉరిశిక్ష విధించినప్పుడు ఈయన ఇంటర్నేషనల్ కోర్టు లో కూడా ఈయన వాదించారు కేవలం ఒక రూపాయి మాత్రమే ఫీజు తీసుకున్నారు దానికోసం లండన్ లో వెళ్లి చన్నాళ్లు ఉన్నారు ఆయన తర్వాత ఈయన పంతొమ్మిది వందల ఎనభైలో న్యాయ కెరీర్ లీగల్ కెరీర్ ఈయన ప్రారంభించారు ఢిల్లీ హైకోర్టు లో కూడాను సీనియర్ కౌన్సిల్ గా ఈయన సేవలు అందించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఐ థింక్ ఎనభై ఎనిమిది వరకు మాజీ అటార్నీ జనరల్ ఎవరైతే సోలీ సౌరాబ్ ఉన్నారో ఆయనతో కలిసి పనిచేశారు ఈయన ముఖ్యంగా ఈయన వాదించే కేసులు అనేవి మేజర్ కేసులు రిలయన్స్ అలాగే టాటా కంపెనీలకు చెందిన ఉంటాయి కృష్ణా గోదావరి కేజీ బేసిన్ ఆ గ్యాస్ వివాదం విషయంలో ముఖేష్ అంబానీ తరపున ఈయన వాదించారు టాటా గ్రూప్ ఐటీసీ లిమిటెడ్ అలాగే రతన్ టాటాకు సంబంధించిన కేసులను రతన్ టాటా తరపున ఈయన వాదించారు ఇంకో కేసు ఏంటంటే భారత ప్రభుత్వం వడాఫోన్ కి దాదాపు రెండు వందల యాభై కోట్ల డాలర్లు పెనాల్టీ ఐ థింక్ పన్ను విధించింది పన్ను విధించినప్పుడు వడా తరపున ఈయన వాదించి విజయం సాధించారు వాస్తవానికి ఈ కేసు అనేది బాంబే హైకోర్టులో ఓడిపోయింది వీగిపోయినప్పుడు కూడా దాని మీద ఫైట్ చేసి ఈయన వడాఫోన్ తరపున ఈయన గెలిచారు సుప్రీంలు గెలిచారు ఈ కేసు వాదించడం కోసం ఏకంగా లండన్ వెళ్లారు అక్కడ తాత్కాలిక నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు తర్వాత గుజరాత్ అలర్ల బాధితుడు బిల్కిన్ బానో కేసు తర్వాత రెండు వేల రెండులో లో యాక్చువల్ గా సల్మాన్ ఖాన్ ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఫుట్ పాత్ మీద కారుతో గుద్దించినప్పుడు ఒకరు చనిపోయారు నలుగురు గాయపడ్డారు రెండు వేల పదిహేనులో లో ఈయన కేసు టేకప్ చేసి రెండు వేల పదిహేనులో లో సల్మాన్ నిర్దోషిగా బయటకు తీసుకొచ్చారు అయితే ఇనికి వ్యక్తిగత జీవితం కూడా ఉంది వ్యక్తిగత జీవితం థర్డ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ఇటీవలే ఆయన మూడో వివాహం చేసుకున్నారు ట్రీనాతో వివాహం చేసుకున్నారు ఈ పెళ్లికి నీతా అంబానీ అలాగే లలిత్ మోడీ మోయిన్ కురేషి లాంటి ప్రముఖులు హేమ హేమీలు హాజరయ్యారు రెండు వేల లో లండన్ నటి బ్రోసాట్ ని ఆయన వివాహం చేసుకున్నారు అది రెండో వివాహం సో ఓవరాల్ గా చూసుకుంటే హరీష్ సాల్వై వ్యక్తిగత జీవితం ఆయన వ్యక్తిగత జీవితం ఆయన ఇష్టం కానీ ఓవరాల్ గా చూసుకుంటే బ్యాలిడ్ పాయింట్ తీసుకుని దాన్ని డీటెయిల్డ్ గా సుప్రీం కోర్టుకి అత్యున్న న్యాయస్థానానికి విశదీకరించి విప్లంగా చెప్పి ఆ వ్యాలిడ్ పాయింట్ మీద లాగి వాదోపవాదాలతో ఆ కేసుని వీలైనంత వరకు గెలవడానికి ప్రయత్నించే ఒక సమర్థవంతమైన న్యాయవాది హరీష్ సాల్వేగా చెప్పవచ్చు ఎందుకంటే ఆయన కేసులు చూసుకుంటే చాలా భారీ కేసులు చాలా పెద్ద పెద్ద కేసులు ఆయన వాదించి గెలిచారు సో ఇది ఓవరాల్ గా సెవెంటీన్ ఏ అండ్ అట్ ది సేమ్ టైం హరీష్ సాల్వే చరిత్ర థ్యాంక్ యూ